ఇలా మూడు కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయ పొడిగా చేస్తాను కూర. ఇప్పుడు వీటిని సన్నగా తరిగి దంచుకుంటానండి. చూడండి ఇలా సన్న ముక్కలు చేసి బాగా దంచి దాంట్లో బాగా పిండేసేయనండి. పసరంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి బాండలు పెట్టాను. ఈ గరిటెతో నాలుగు గరిటెలు నూనె వేసుకున్నానండి నేను. ఇప్పుడు ముక్కలు వేసుకున్నానండి. ఇది మూలనే వేయించుకోవాలండి సన్నగా. చూడండి ఎలా వేగింది కూర. దానికి కావాల్సింది ఒక చిన్న చెంచాడు ఉప్పు, ఒక చిన్న చెంచాడు కారం వేసుకున్నాం. కాకరకాయ పొడి అయిపోయిందండి. ఇలా చూడండి బంగారు కలర్ లో వేయించుకున్నాం. ఈ కాకరకాయ పొడి అయిపోయిందండి. దాంట్లో అంత చక్కెర కూడా వేసుకున్నాము. చేదే ఉండదు, బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.